మేడం అక్కడ మొత్తం క్రైమ్ సీన్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలియదు అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని నేను విన్నాను నిజమేనా మీరు చదివి అవునండి దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద కేస్ బికాస్ దు నార్మలీ అది అన్ని ఆల్ కేసెస్ ది డూ త్రూ కన్ఫెషన్స్ ఓన్లీ కొట్టి కొట్టి కన్ఫెషన్స్ తీసుకుంటారు విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఫొరెన్సిక్ ఎవిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది కానీ ఈ కేసులో దేవ ఫైవ్ సెట్స్ ఆఫ్ ప్రింట్స్

అంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్లో ఏం టైల్ ఉంటుంది అక్కడ అక్కడ ఎట్లా వస్తుంది ఈ డోర్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా సస్పెక్ట్ ప్రింట్స్ ఎట్లా ఉంటుందని ఎట్లా చెప్తున్నారంటే చా ఒక క్రైమ్ సీన్లో చాలా మంది ప్రింట్స్ ఉంటారు ఎలిమినేషన్ ప్రింట్స్ తీసుకుంటారు ఎవరెవరు అక్కడ వచ్చారు అందరికీ తీసుకొని వాళ్ళు వచ్చారు హీ నార్ హీ హ్యాస్ టు బి దేర్ నార్మల్గా వచ్చారు నాకు తెలుసు ఈ ప్రింట్స్ ఎలిమినేషన్ ప్రింట్స్ అంటే సస్పెక్ట్ ప్రింట్స్ అంటే వాట్ హ్యావ్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ ఆర్ వాట్ ప్రింట్స్ ఆఫ్ పీపుల్ హూ షుడ్ నాట్ బీ ఎట్ ద క్రైమ్ సీన్ ఓకే దానికి ఏం పని లేదు క్రైమ్ సీన్లో అది సస్పెక్ట్ ప్రింట్స్ ఉంటుంది దాంట్లో వన్ ప్రింట్ మొబైల్లో ఉంది అది కృష్ణారెడ్డిది ఉంది వాళ్ళే చెప్పారు ముందే చెప్పారు ప్రింటింగ్ అయిన ముందే చెప్పారు ఫోన్ తీసుకొని నేను రెడ్డి ఫోన్ తీసుకొని జేబులో పెట్టాను Uh, rest of the the two uh, prints on the back side of the bathroom door ranki characteristics ledu compare that leaves uh, one set of prints near the door latch okay that back side mm -hmm. and one set of prints on the uh, two sets of prints on the back side of the wall tile they have not been matched with anybody

థర్డ్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ ఎవరు లేరు అక్కడికి ఫిఫ్త్ గా థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ మనకి తెలియదు ఒట్టి నాకు తెలుసు దస్తగిరి వెళ్ళి ఏదో చెప్తున్నారు చేస్తున్నారు ఇది మిస్సింగ్ ఒక మిస్సింగ్ ఫింగర్ ప్రింట్ ఉంది అది ఐడెంటిఫై లేదు సిబిఐకి సిట్ వన్ కి సిట్ టూ కి సిట్ త్రీకి ఈవెన్ సరితరాణి మేడం కూడా తెలియని ఒక పర్సన్ ఎవరు అక్కడ ఉన్నారు

There is an unidentified fingerprint which does not belong to any of the accused. <laughs> which fingerprint is probably the person one probably the person one should be looking for. But there's nothing in the CBI statement that says they even tried to pursue that bit of evidence. CBI not trying for that. వాళ్ళ కేసు వాళ్ళు కేసు బయట వచ్చింది కేసులో ఏమి ఇప్పటిదాకా లేదు వాళ్ళు ఎక్నాలెజ్ కూడా చేయలేదు అవును ఒకటి ఇన్ ఇన్ దే చార్జ్ షీట్ దే ఫైల్డ్ టూ చార్జ్ షీట్స్ బై నా ఇంక్లూడింగ్ ద సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అన్నిట్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు ఫింగర్ ప్రింట్స్ ఉందని వై వుడ్ దే నాట్ మెన్షన్ దట్ దిస్ Well, this is i I should not say anymore okay got it got it got it.